వెల్కమ్ టు మాతల్లి బతుకమ్మ స్పెషల్ ఫోకస్. వాసన చూసి వదిలేసే పూలకు, వాసన లేని పూలకు, పూతకొచ్చి రాగానే వాడిపోయే పూలకు, ఎక్కడైనా పండగ జరుపుకోవటం మీరు చూసారా? దేనికి పనికిరాని తుమ్మ పూలకు, దానిలో వెళ్తుంటే ఎవరూ పట్టించుకొని తంగేడు పూలకు ఓ జాతర ఉంటుందని విన్నారా? ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన పండగ మన తెలంగాణలో జరుగుతుంది. ఆ పండగ విశేషాలేంటో చూద్దాం పదండి. ఎలా జరుపుకుంటారు? ఇది కేవలం ఆడపడుచుల పండగేనా, లేక పురుషుల పాత్ర ఏమైనా ఉంటుందా? ఎన్ని రకాల పూలను సేకరిస్తారు? ఎక్కడి నుంచి సేకరిస్తారు? బతుకమ్మను ఎలా పేరుస్తారో ఇప్పుడు చూద్దాం. అశ్వాయుజ మాసం అమావాస రోజున మొదలవుతుంది బతుకమ్మ సందడి. మహాలయ అమావాస్యగా పిలిచే ఆ రోజున తెలంగాణ పల్లెలలో పూల జాతర మొదలవుతుంది. ఇల్లు, వాడ, ఊరు, పల్లె, ఆడ, మగ, ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా పూల సేకరణలో బిజీగా కనిపిస్తారు. ఆడపడుచులు జరుపుకునే ఈ పండుగ ఓ అద్భుతమైన వేడుక. కన్న కూతుర్ని పుట్టింటికి రప్పించేందుకు తల్లిదండ్రులు మగబిడ్డల్ని పంపించడం, అందుకు ఓ వారం రోజుల ముందే ఏర్పాట్లు చేసుకోవడం, అటు తోబుట్టువుల్ని తీసుకువచ్చేందుకు అన్నదమ్ములు పోటీ పడడం బహుశా తెలంగాణలో తప్ప ఎక్కడా కనిపించని ఆత్మీయ అనుబంధం. ఏ చరిత్రలో నమోదు కాని సాంస్కృతిక వారసత్వం. పెళ్లైన యువతులంతా బతుకమ్మ పండుగ నాడు కనిపించేది తమ పుట్టిళ్లలోనే. చిన్ననాటి స్నేహితుల్ని ఏడాదికొకసారి కలుసుకునే ఏకైక సందర్భం బతుకమ్మ పండుగ. చిన్ననాటి జ్ఞాపకాలు, కలిసిమెలిసి తిరిగిన తీపి కబుర్లు, అత్తారింటి విశేషాలు, తోడికోడళ్ల కబుర్లు, అత్తింటి ఆడపడుచుల ఆధిపత్యాలు, అత్తామామల అధికార ధోరణి, ఇలాంటివి చెప్పుకుని ఒకరి అనుభవాలతో మరొకరివి పోల్చుకోవడం, అందులో దొరికే పరిష్కారాలతో ఊరట పొందడం, అమ్మా నాన్నల ఆజ్ఞను జవదాటని తమ భర్తల్ని దారికి తెచ్చుకునే కిటుకులు పంచుకోవడం, ఇలాంటి మధుర స్మృతుల్ని గుండెల నిండా నింపుకొని మళ్ళీ అత్తారింటికి పయనమవ్వడం చెప్పాలంటే మాటల్లో చెప్పుకోలేనంత. ఇలాంటి విషయాలన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడుకుని మనోనిబ్బరం నింపి ఆడబిడ్డల్ని సాగనంపే అద్భుతమైన పండుగే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నాడు మొదలై దుర్గాష్టమితో ముగుస్తుంది. 9 రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగ మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మగా, పెద్ద బతుకమ్మగా చెప్పుకుంటారు. అలా అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ దాకా 9 రోజుల పాటు పండగ వాతావరణమే. అయితే కొన్ని చోట్ల మాత్రం 7 రోజులకే పరిమితం చేయడం విశేషం. ఇక బతుకమ్మల కోసం ఏ ఏ పూలు సేకరిస్తారు, ఎక్కడి నుంచి తీసుకువస్తారు అనే అంశాల్ని పరిశీలిద్దాం. సాధారణంగా పూల కోసం చేను చిలకలు, చెరువులు, ఊరి పక్కనే ఉన్న బంజరు భూములు, చిట్టడువుల్ని ఆశ్రయిస్తారు. ఇంటి పెరట్లలో ఉండే గుమ్మడి పువ్వులు, గోరంటలు, బంతి పూలు వంటి వాటిని తీసుకువస్తారు. అయితే ఎన్ని పూలు సేకరించిన ప్రత్యేకమైంది మాత్రం తంగేడు పువ్వే. ఇతరేతర అలంకరణలో ఎక్కడా కనిపించని తంగేడు పువ్వు బతుకమ్మ పండుగకు మాత్రం అగ్రస్థానం. తంగేడు పువ్వు, గునుగు పువ్వు, అల్లి పూలు లేదా తామర పువ్వుల కోసం అడవికి వెళ్లేది పురుషులే. పండుగ జరుపుకునేది ఆడవారే అయినా వారి పండుగకు పూర్తిగా సహకరించేది మగబిడ్డలే. ఎవరి బతుకమ్మలు పెద్దగా ఉంటాయో చూద్దామంటూ పోటీపడి మరీ పూలను తెంపుకొస్తారు. కొందరు ఔత్సాహికులైన పురుష పుంగవులు స్వహస్తాలతో బతుకమ్మలను అందంగా పేరుస్తారు, తమ కళాదృష్టిని చాటుకుంటారు. బతుకమ్మ ఎత్తు పెరిగే కొద్దీ ఒరిగిపోకుండా ఉండేందుకు దారాలతో కట్లు కట్టి దృఢంగా ఉండేలా చేస్తారు.
బతుకమ్మను ఎలా పేరుస్తారో ఇప్పుడు చూద్దాం. ఓ పెద్ద పల్లెంలో గుమ్మడాకులు పేర్చి ఆ ఆకుల మీద బంగారు వర్ణంతో మిసమిసలాడే తంగేడు పువ్వులను సరుదుతారు. ఆ తర్వాత వెండి వర్ణంలో మెరిసిపోయే గుణుగు పువ్వును పేరుస్తారు. తెల్లటి గుణుగు పువ్వులను రకరకాల రంగుల్లో ముంచి పద్ధతి ప్రకారం వరుసల్లో పేరుస్తారు. ఆ తర్వాత గుమ్మడి పువ్వులు, గోరంటలు, రుద్రాక్షలు, గన్నేరు, మందారాలు, మంకెనలు, మల్లెలు, బంతులు, చామంతులు, పోకబంతి, కట్ల పువ్వులు వరుసగా పేర్చి పైకి వెళ్తున్న కొద్దీ గుడి గోపురంలా తీర్చిదిద్దుతారు. బతుకమ్మ గాథకు పౌరాణిక ఆధారాలేంటి? మహిషాసురం మర్దనంతో బతుకమ్మకు ఉన్న సంబంధమేంటి? బతుకమ్మ కంటే ముందు జరుపుకునే బొడెమ్మ వివరాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ పండుగకి అనేక చారిత్రక పౌరాణిక ఆధారాలున్నాయి. పూర్వం చౌలరాజైన ధర్మాంగుడు, సత్యవతి అనే దంపతులకు 100 మంది కుమారులు ఉండేవారు. ఓ యుద్ధంలో వాళ్ళంతా చనిపోయారు. బిడ్డలందరినీ కోల్పోయిన ధర్మాంగ దంపతులు విపరీతంగా శోకించారు. తమకు మళ్ళీ సంతానం కావాలని లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. అందుకు వారు లక్ష్మీదేవినే తమ కుమార్తెగా పుట్టాలని కోరుకుంటారు. అలా అమ్మవారి దీవెనతో పుట్టిన పాపను ఆత్రి వశిష్ఠాది మహామునులు వచ్చి బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు. ఆ బతుకమ్మే పెరిగి పెద్దయ్యాక చక్రాంకుడనే మారువేషంలో వచ్చిన మహావిష్ణువుని పిల్లాడి అనేక మంది సంతానాన్ని, అతుల్యమైన సిరి సంపదలను ప్రసాదించి అనేక వేల సంవత్సరాలు వెలుగొంది బతుకమ్మగా పూజలు అందుకుంటుంది. అదే పారంపర్యంగా బతుకమ్మ పండుగగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఇక మరో కథ ప్రకారం మహిషాసురునితో సుదీర్ఘకాలం యుద్ధం చేసిన అమ్మవారు అతన్ని చంపాక అలసిపోయి స్పృహ కోల్పోతుంది. మహిషాసురుడి చావు వార్త విని ఆనందించిన సామాన్య జనం అమ్మవారు ఎక్కడ చనిపోతుందోనని ఆందోళన చెందుతారు. అందుకే ఆమెను బతుకమ్మ, బతుకమ్మ అంటూ ప్రార్థిస్తారు. అలా శుద్ధ పాడ్యమి నాడు స్పృహ కోల్పోయిన మహాదేవి దశమి రోజున స్పృహలోకి వస్తుంది. నాటి నుండే దేవిని బతుకమ్మగా 9 రోజుల పాటు పాటలతో కీర్తిస్తూ పండగ జరుపుకుంటారు. ఈ కథలు, గాథలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇది చరిత్రకు పూర్వం నుంచే ఉన్న పండగ అన్న నిర్ధారణ జరిగింది. కాకతీయుల యుగంలో రెడ్డి రాజుల కాలంలోనే బతుకమ్మ పండుగ జరుపుకున్నట్టుగా పరిశోధకులు తేల్చేశారు. అంటే అంతకు పూర్వమే పరంపరాగతంగా వస్తున్న పండుగగా దీన్ని భావించవచ్చునన్నమాట. బతుకమ్మ సరే, ఈ బొడ్డెమ్మ సంగతి ఏంటి? అందరికీ బతుకమ్మ గురించి తెలుసు. ఈ తరంలో చాలా మంది బొడ్డెమ్మను మర్చిపోయారు. బతుకమ్మకు ముందు 9 రోజుల పాటు ఆడుకునేదే బొడ్డెమ్మ. బొడ్డెమ్మ కూడా బతుకమ్మ పండుగల్లో భాగమే. బతుకమ్మలో పూల సమ్మేళనం ఉంటే బొడ్డెమ్మను మట్టితో తయారు చేస్తారు. పుట్టమ్మను తీసుకువచ్చి దాన్ని శుభ్రం చేసి ఓ పీట మీద 5 అంతస్తులుగా గోపురంలా పేరుస్తారు. ఆ తర్వాత జాజుతో అలికి ముగ్గులతో అలంకరించి కొద్దిపాటి పూలను గోపురం మీద పెట్టి
అగరొత్తులు వెలిగించి పాటలు పాడతారు. ఇందులో పాడే పాటలు కూడా బతుకమ్మ పాటలే. అయితే బొడ్డెమ్మలో పెద్దలకన్నా చిన్నవాళ్ళ పాత్రే ఎక్కువ. 9 రోజులు ప్రతి సాయంత్రం బొడ్డెమ్మను ఆడుకున్నాక చివరగా బొడ్డెమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఎంగిలి పూల అమావాస్యతో మొదలయ్యేదే బతుకమ్మ పండుగ. ఇలా మొత్తం 18 రోజుల పాటు బతుకమ్మ పండుగ సాగుతుంది. ఇక బొడ్డెమ్మను బతుకమ్మను పరిశీలిస్తే సృష్టి క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు. జీవజాల పరిణామ క్రమం మట్టితోనే మొదలైంది. అందమైన ప్రకృతి భూమి ఆధారంగానే ఎదిగింది. జీవవైద్యం ఏర్పడింది. మానవ పరిణామం మేధా వికాసం జరిగింది. అలాంటి మట్టిని పూజించడంతోనే ప్రకృతి ఆరాధన మొదలవుతుంది. ఇక మట్టిపై చెట్టు చేమ ఏర్పడ్డాక జీవ వికాసం మొగ్గ తొడిగింది. బ్రహ్మాండమంతా విభజనకు ముందు బీజ రూపంలో నిక్షిప్తమై మట్టిలోనే ప్రాణం పోసుకుంది. అది భూమిని చీల్చుకుని చెట్టుగా ఎదిగి మొగ్గ తొడిగి పుష్పించి కాత కాస్తుంది. అలా సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వేడుకలైన బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు జరుపుకోవడంలో అంతటి పరమార్థం ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదేమో. ఇక బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన కొన్ని పండుగల సందర్భాల్లో మహిళలు చుట్టూ చేరి గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేయడం ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో గొబ్బెమ్మల చుట్టూ తిరిగి గోపి నృత్యం చేయడం, తమిళ ప్రాంతంలో కుమ్మ అనే వేడుక బతుకమ్మను పోలినట్టుగానే ఉంటుంది. గుజరాత్లో గర్భ నృత్యం, దాండియా కోలాటాలు, రాజస్థాన్లో పార్వతీదేవి బొమ్మను మట్టితో చేసి పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఆ తరువాత గౌరమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ పండుగను ఎవరు జరుపుకుంటారు? తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారా? ఉన్నత వర్గాలు జరుపుకునే బతుకమ్మకు, నిమ్న వర్గాలు జరుపుకునే బతుకమ్మకు తేడా ఉంటుందా? బతుకమ్మ పండుగపై కొన్నేళ్ల దాకా వివక్ష కొనసాగిందా? అయినా బతుకమ్మ అస్తిత్వం నింపుకోవటానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణంగా భావిస్తున్న పండుగకు వారసులెవరు? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ పండుగ తెలంగాణలో జరుపుకునే పండుగే అయినా మిగతా అన్ని పండుగల్లాగే దీన్ని భిన్న వర్గాలు భిన్న స్థాయిల్లో జరుపుకుంటారు. తెలంగాణలో అత్యంత ప్రాబల్యం గల వెలమ రెడ్డి సామాజిక వర్గాలకు వైభవ చిహ్నంగా గడిలు ఉండేవి. ఆ గడిల నుంచే వారి ఆదేశాలు చెలామణి అయ్యేవి. వారి భూస్వామ్య ఆధిపత్యం ఆ గడిల్లో నుంచే సాగేది. దొరల భార్యలు, వారి కుటుంబీకులు ఆ గడిలు దాటి వచ్చే సందర్భాలు అరుదు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా విశాలమైన గడిల్లోనే జరగాలి. వారి కళ్ల ముందు జరిగే కళా ప్రదర్శనలకు వారే ముఖ్య ప్రేక్షకులు. దొరల అనుమతితో వారు నిర్దేశించిన చోటనే ఏ కార్యక్రమానికైనా చోటు దక్కేది. అందుకు బతుకమ్మ పండుగ కూడా మినహాయింపు కాదు. బతుకమ్మ
దురల ఇళ్ళలో బతుకమ్మలు దురసానలు పేర్చిన ఆ పూలు తీసుకువచ్చేది మాత్రం గడిలో పనిచేసే పాలేర్లు పనివాళ్ళే. బతుకమ్మలు పేర్చడంలోనూ పాలేర్లదే కీలక పాత్ర. ఇక బతుకమ్మ ఆట కూడా గడిల్లోనే దొరల సమక్షంలో జరిగేది. కూలీనాలి చేసుకునే కింది స్థాయి కూలీలకు చెందిన మహిళలంతా గడికి చేరుకొని పాటలు పాడుతూ ఉంటే దొరలు ఆనందించేవారన్న అనుభవాలు ఇప్పటికీ తెలంగాణలో వినిపిస్తాయి. బతుకమ్మ ఆట కోసం దొరల గడిలకు రాణివారితో వ్యవహరించే తీరు ఆ తెల్లవారి నుంచే మారేదంటే అతిశయోక్తి కాదు. అలా బతుకమ్మ ఆట కొందరికి ఆధిపత్యమైతే మరికొందరి జీవితాలకు ఆధార భూమికగా ఉండేది. బతుకమ్మ ఆట కొద్ది మందికి వినోదాత్మకమైతే చాలా మంది జీవితాలకు ఊరటనిచ్చిన వారసత్వ సంపద. అందుకే బతుకమ్మ పాటల్లో పౌరాణిక గాథలే గాక తమను పట్టించుకొని అన్నదమ్ములను తలుచుకునే దాష్టకాలున్నాయి. తండ్రి ముసలివాడైనప్పుడు ఇంటికి పెద్ద దిక్కైన పెద్దన్న, ఆ తర్వాత నడిపి సోదరుడు చిన్నన్నయ్యలను గుర్తు చేసుకుంటూ పాడే పాటలు ఆడబిడ్డల విషయంలో ఆదమర్చి ఉండరాదని గుర్తు చేస్తాయి. అంతేకాదు పొలం పనుల్లో శారీరక కష్టాన్ని నమ్ముకున్న కూలిజనం కూడా బతుకమ్మ పాటల్లో తమ జీవితాలను చూసుకుంటారు. రోజంతా పనిచేసిన కూలి ఇవ్వని దొర దాష్టికాన్ని అప్పుడప్పుడు గిట్టని కూలి చేతుల్లో పెట్టినప్పుడు ఎదురు ప్రశ్నిస్తే ఎదురయ్యే అవమానాలు బతుకమ్మ పాటల్లో చోటు చేసుకోవడం విశేషం. ఇక బతుకమ్మ పండుగలో ఉన్న మరో కోణం, కొన్ని ప్రాంతాల్లో దళిత వర్గాలు ఈ పండుగను జరుపుకోవడం లేదన్న దృష్టాంతాలు. అయితే ఇది తెలంగాణ అంతటా ఒకేలాగా లేదు. కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాలలో దళితులు కూడా తరతరాలుగా జరుపుకోవడం కళ్లకు కనపడుతున్న వాస్తవం. అయితే వారు సవర్ణ హిందువులు ఆడుకునే దేవాలయ ప్రాంగణంలోనూ, మూడు బజార్ల కూడళ్లలోనూ, ఇతర మైదానాల్లోనూ కాకుండా వారి వీధులకే పరిమితమై ఆడుకోవడం కనిపిస్తుంది. అయితే ఏ పండుగైనా జరుపుకోవడం మాత్రం సాంస్కృతిక ఐక్యతకు, ఉమ్మడి వారసత్వానికి దోహదం చేస్తుందన్న విశ్లేషణలున్నాయి. అందుకు దృష్టాంతంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పుకోవచ్చు. ఉద్యమానికి బతుకమ్మ పాటలు ఎంత ప్రేరణగా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బతుకమ్మ పండుగకు ఎన్ని పౌరాణిక గాథలున్నా ప్రకృతి సత్యాన్ని ప్రబోధించే పండుగగానే సామాజికవేత్తలు గుర్తిస్తారు. ఎందుకంటే ఈ పండుగలో మన వారసత్వ వైభవం ఉంది, మాతృస్వామ్య వ్యవస్థలోని మాధుర్యమూ ఉంది, నీడనిచ్చి సేద తీర్చే ప్రకృతిని ఆరాధించాలన్న కృతజ్ఞతాభావం ఉంది, అనంతమైన ప్రకృతి ముందు మనిషి అత్యల్పమన్న విజ్ఞానమూ ఉంది. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన. ఇక హిందూ పండుగలో నిమజ్జనానికి ఉండే ప్రాధాన్యతే వేరు. భౌతికంగా నిమజ్జనం అనేది కాలుష్య కారకమన్న అభిప్రాయం బలంగా ఉంది. గణేష్ నవరాత్రుల సందర్భాల్లో విగ్రహాల ఎత్తు తగ్గించుకోవాలని, వీలైనంతగా మట్టి విగ్రహాలే వాడాలని అనేక పర్యావరణ సంస్థలు ప్రచారం చేస్తాయి. కానీ బతుకమ్మ పండుగ విషయంలో ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇది పూల పండుగ. పూలను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకపోగా నీళ్లలో ఉండే జీవరాశులకు ఆ పూలే కుళ్ళిపోయి ఆహారంగా మారడం విశేషం. తంగేడి పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉందని కూడా పర్యావరణ వేత్తలు చెబుతారు. ఇక నిమజ్జనం అనేది వైరాగ్యాన్ని, ఆత్మార్పణ భావనకు సూచిక. సృష్టి, స్థితిలయ అనే మూడంచెల్లో సాగే మానవ జీవితానికి చివరి అంకాన్ని సూచించేదే నిమజ్జనం. అందమైన పూలు ఎన్ని ఉన్నా చివరికి నీళ్లలో లయం కావాల్సిందే అంటూ బాలలకు చిన్నతనంలోనే ఆత్మైక భావనను అందించే అరుదైన తాత్విక భూమిక ఉన్న పండుగ బతుకమ్మ.
సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ పల్లెలలో ఏ వీధుల్లో చూసినా మనోహరమైన దృశ్య కావ్యాలే. పల్లెలలో చెరువుగట్టుపై గుంపులు గుంపులుగా కనిపించే మహిళల బృందాలు సంఘ జీవనానికి సరిపడిన తాత్వికతను బోధిస్తాయి. చీకటి పడ్డేదాకా బతుకమ్మ ఆడాక పురుషులంతా చెరువుల్లోకి దిగి బతుకమ్మలు నిమజ్జనం చేయడం, చెరువు నిండా తేలియాడే రంగురంగుల బతుకమ్మలు, వాటిపై దీపాలు, అగరొత్తులు, ఆ దృశ్యాన్ని చూస్తే నింగిలోని చుక్కలన్నీ నేల రాలాయా అన్న అనుభూతి. బతుకమ్మ అనే పూల పండుగ ద్వారా ప్రపంచంలో ఎక్కడా కనిపించని అత్యద్భుతమైన వారసత్వాన్ని మోస్తున్న తెలంగాణ సాంస్కృతికంగా వివక్ష ఎదుర్కొంటుందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఇదే బతుకమ్మపై ఎందరో ఔత్సాహికులు పరిశోధనలు చేస్తూ డాక్టరేట్లు పొందుతూ అనేక జీవిత సత్యాల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మరో సందర్భంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.